Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎస్ఐ ఓ రియల్ గబ్బర్ సింగ్ ఏం చేశాడో చూడండి. రియల్ లైఫ్లో గబ్బర్ సింగ్ని చూసిన వారు రియల్ లైఫ్లో గబ్బర్ సింగ్ని చూస్తే ఎలా ఫీల్ అవుతారు? కాస్త ఆశ్చర్యంగా, ఇంకాస్త క్యూరియాసిటీగా ఉంటుంది కదూ. ఇక అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇప్పటి వరకు సినిమాల్లో కనిపించిన గుర్రంపాయ స్వారీ చేస్తూ గబ్బర్ సింగ్ వెళుతున్న సీన్ ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపించడంతో స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. ఇక అసలు విషయానికి వస్తే, నంది కొట్టుకూరి నియోజకవర్గంలోని మిడుతూరు ఎస్ఐ మారుతి శంకర్ గుర్రంపై స్వారీ చేస్తూ జాతరలో ప్రత్యక్షం కావడం, జాతర విధులు నిర్వర్తించడం స్థానికంగా ఆసక్తి రేపింది. చక్కగా పోలీస్ యూనిఫామ్ వేసుకుని గుర్రం మీద వేరే లెవెల్లో స్వారీ చేస్తూ ఎస్ఐ ఓ జాతర విధులను నిర్వర్తించారు. జూపాడు బంగ్లా మండలం తర్తూరు జాతరలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మారుతి శంకర్ 10 మంది సిపిఓలు 3 కానిస్టేబుళ్లతో కలిసి గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించారు. ఎస్ఐ ఆ విధంగా గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించడంతో స్థానికులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. రియల్ గబ్బర్ సింగ్ అంటూ చర్చించుకున్నారు. మారుతి శంకర్ గుర్రపు స్వారీ చేస్తూ వెళుతుంటే ఆయన వెనుక పోలీస్ వాహనం ఫాలో అయింది. ఇక అదంతా ఏదో సినిమా షూటింగ్లో అనిపించిన ఈ సీన్ స్థానికులకు ఆశ్చర్యం కలిగించింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గతంలో కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో కూడా కరోనా వైరస్లా ఉన్న మచ్చల గుర్రంపై వెళ్ళి కరోనాపై ప్రజల అవగాహన కల్పించడానికి ఎస్ఐ మారుతి శంకర్ ప్రయత్నం చేశాడు. జూపాడు బంగ్లా మండలంలోని తర్తూరు జాతరలో గుర్రంపై హల్చల్ చేసిన మిడుతూరు ఎస్ఐ మారుతి శంకర్ దిశ యాప్ గురించి వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్ను ప్రతి ఒక్క మహిళ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, దిశ యాప్లో రిజిస్టర్ చేసుకుని ఆపద సమయంలో పోలీసుల నుండి సహాయం పొందాలని తెలిపారు. జాతరలో గుర్రంపై కూర్చొని ఫ్లెక్సీలు పట్టుకుని ఎస్ఐ చేస్తున్న ప్రచారం పలువురిని ఆకట్టుకుంది. చాలా హుషారుగా గుర్రంపై స్వారీ చేసిన ఎస్ఐ ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని వదిలేసి గుర్రం మీద రావడంపై చర్చ జరుగుతోంది. ఎస్ఐ ఈ విధంగా డిఫరెంట్గా జాతర విధులు నిర్వర్తించడానికి ఎంట్రీ ఇవ్వడం, ఇదే సమయంలో దిశ యాప్ గురించి అవగాహన తీసుకురావడానికి ప్రయత్నించడం కాస్త ఆశ్చర్యంగా అనిపించడమే కాదు, స్థానికంగా మారుతి శంకర్ గబ్బర్ సింగ్ ఎస్ఐ అంటూ చర్చకు కారణమైంది.